మొదటిగా ఆ మొదటి బీట్ ను మనం నేర్చుకుందాము. ఎలాగంటే ఇప్పుడు ఈ చేత్తో మొదటిగా ఒకటి కొట్టాలి, తర్వాత ఈ చేత్తో ఒకటి కొట్టాలి, తర్వాత ఈ చేత్తో రెండు కొట్టాలి, తర్వాత ఈ చేత్తో ఒకటి కొట్టాలి. ఇలా కొడితే బీట్ ఎలా వస్తుందో చూద్దాం. చూశారు కదా, ఈ చేత్తో ఫస్ట్ ఒకటి కొట్టాను, తర్వాత ఈ చేత్తో ఒకటి కొట్టాను, తర్వాత ఈ చేత్తో రెండు కొట్టాను, తర్వాత ఈ చేత్తో ఒకటి కొట్టాను. మొత్తం ఐదు సార్లు కొట్టాలి. అది చూద్దాం. కాంగో బీట్ లో సెకండ్ బీట్, రెండో బీట్ నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. సెకండ్ బీట్ ఎలా కొట్టాలంటే ఈ చేత్తో టూ టైమ్స్ కొట్టాలి, రెండు సార్లు కొట్టాలి, ఈ చేత్తో ఒకసారి కొట్టాలి, మరలా ఈ చేత్తో రెండు సార్లు కొట్టాలి, తర్వాత ఈ చేత్తో ఒకసారి కొట్టాలి. మొత్తం ఆరు సార్లు కొట్టాల్సి వస్తుంది. మొదటిగా ఈ చేత్తో రెండు సార్లు, తర్వాత ఈ చేత్తో ఒకసారి, తర్వాత అలాగే సేమ్ మొదట్లో ఎలా అయితే కొడుతున్నారో అలాగే రెండోసారి కూడా ఈ చేత్తో రెండు సార్లు, ఈ చేత్తో ఒకసారి కొట్టాల్సి వస్తుంది. ఇది ఇలా ఆరు సార్లు కొడితే బీట్ అనేది వస్తుంది, దాన్ని కంటిన్యూ చేస్తే మ్యూజిక్ అనేది వస్తుంది. ఎలాగంటే ఇలా కొట్టాలి, ఒకసారి రెండోసారి. కాంగో బీట్లో మూడో బీట్ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఇది ఐదు సార్లు కొట్టాలి, ఈ చేత్తో ఒకసారి, ఈ చేత్తో ఒకసారి, ఈ చేత్తో ఒకసారి, ఈ చేత్తో రెండు సార్లు. ఇదొకసారి, ఇదొకసారి, మరలా ఇదొకసారి, ఇది రెండు సార్లు. ఇలా రావాలి. మీరు కొడుతున్నప్పుడు ఈ చేయి మటుకు ఖచ్చితంగా ఈ షేప్ మొత్తం ఆరించాల్సి ఉంటుంది. ఈ షేప్ మొత్తం ఆరించినప్పుడు బేస్ అనేది మనకి బాగా వస్తుంది. ఈ షేప్ ఇక్కడ వరకు చేయి ఆనకపోతే ఏంటంటే బేస్ అనేది సరిగా రాదు, లేకపోతే ఇక్కడ వరకు ఆనాలి. ఇక్కడ వరకు ఆడినా సరిగా రాదు, కానీ చూడండి ఇక్కడ వరకు ఆనాలి. ఇక్కడ వరకు ఆడితే సరిగా రాదు, కానీ ఇక్కడ వరకు ఈ చేయి అంతా ఆడితే ఏంటంటే బేస్ అనేది బాగా తగ్గుతారు, లేకపోతే ఇక్కడ వరకు బాగా తగలాలి. ఇలా తగ్గితే బేస్ అనేది బాగా వస్తారు, లేకపోతే బేస్ రాదు. కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ వరకు తగిలేటట్టు చూసుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను. కాంగో నాలుగో బీట్ ఎలాగంటే ఇది సరిపెట్టాలి, ఇది సార్లు కొట్టాలి, ఇది ఒకసారి కొట్టాలి, ఇది రెండుసార్లు కొట్టాలి. జాగ్రత్తగా గమనించండి ఎలా కొడుతున్నాను, ఎలా సౌండ్ వస్తుంది. ఇది గమనించి అలాగే సేమ్ నేర్చుకోండి. అప్పుడు మీరు పాడుతున్న టైంలో మీరు దానికి తగినట్టుగా కొట్టగలుగుతారు. గమనించండి, చూసారు కదా. వస్తుంది, దాన్ని రిపీట్గా కొడుతూ ఉంటే బీట్ అనేది వస్తుంది. కాంగో బీట్స్లో ఆరోది
ఏంటంటే ఇది స్పీడ్గా ఐదో బీట్లానే ఉంటుంది, కానీ ఇంకో స్టెప్ స్పీడ్గా కొట్టాలి. ఎలాగంటే మనం ఐదో దాంట్లో ఇలా కొట్టాము, కానీ ఆరో దాంట్లో ఇలా కొట్టాలి. అంటే దీన్ని దీన్ని కొట్టేసిన తర్వాత గమనించండి. ఏడవది ఎలాగంటే ఈ చేత్తో నాలుగు కొట్టాల్సి వస్తుంది, ఈ చేత్తో నాలుగు సార్లు కొట్టాల్సి వస్తుంది. ఈ రెండు చేతులతో కొడుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇది కొడుతున్నప్పుడు ఇది కొడుతున్నప్పుడు, మరలా ఇది మూడో టైం కొడుతున్నప్పుడు ఇది నాలుగోసారి కొట్టాల్సి వస్తుంది. ఫస్ట్ సార్ కొడుతున్నప్పుడు ఇది కొట్టాలి, అంటే సమానంగా ఈ చేత్తో పాటు సమానంగా. తర్వాత మూడోసారి కొడుతున్నప్పుడు కూడా ఈ చేత్తో సమానంగా ఇది కూడా కొట్టాల్సి వస్తుంది. గమనించారు కదా, కరెక్ట్గా ఈ చేత్తో మొదటిసారి కొడుతున్నప్పుడు ఇది ఒకేసారి తగ్గుతుంది, తర్వాత మూడోసారి కొడుతున్నప్పుడు కూడా ఇది తగ్గుతుంది, తర్వాత ఇది నాలుగోసారి కొట్టిన తర్వాత తగ్గట్లేదు. కాబట్టి దీన్ని స్పీడ్గా కొడితే మంచి రిధమనంగా వస్తుంది.